హే గైస్ దిస్ ఇస్ వంశీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి సో స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా సో ఇలాంటి పిక్ ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి నేను పిక్సార్ట్ అప్లికేషన్ ఎడిట్ చేశాను సో పిక్సార్ట్ అప్లికేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో గైస్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని యాక్టివేట్ చేసుకోండి సో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో గైస్ పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను సో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో గైస్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చాలా టూల్స్ అయితే కనిపిస్తాయి కదా సో ఇక్కడ మనకు యాడ్ ఫోటో అయితే క్లిక్ చేసుకోండి సో గైస్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మీకు కావాల్సిన పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో నేను ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ మళ్ళీ ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇక్కడ మనకు కట్అవుట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో సింపుల్గా కట్అవుట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి సో గైస్ కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అవుట్లైన్ అయితే ఉంది కదా సో సింపుల్గా అవుట్లైన్ అయితే క్లిక్ చేసుకోండి సో అవుట్లైన్ క్లిక్ చేసుకున్న తర్వాత సైజ్ వచ్చేసి 20 పెట్టుకోండి సో గైస్ సైజ్ని 20 పెట్టుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే పిక్ని అయితే ఈ విధంగా జూమ్ ఇన్ చేయండి సో జూమ్ ఇన్ చేసిన తర్వాత సో మన పిక్ అయితే ఉంది కదా సో ఈ విధంగా అవుట్లైన్ అయితే డ్రా చేసుకోండి సో గైస్ ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకు యారో సింబల్ అయితే ఉంది కదా సో సింపుల్గా యారో సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి సో గైస్ యారో సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో మనకు సింపుల్గా ఈ విధంగా అయితే కట్ అయితే అవుతుంది సో మనకు ఇక్కడ మనకు కొంచెం ఎరేజర్ అయితే వచ్చింది కదా సో ఇక్కడ మనకు ఎరేజర్ టూల్ అయితే ఉంది కదా సో సింపుల్గా ఈ విధంగా అయితే ఎరేజ్ చేసుకోండి సో గైస్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా సో సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేసుకోండి సో సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు కేటీఎం బైక్ అయితే ఉంది కదా సో సింపుల్గా బైక్ పక్కన అయితే ప్లేస్ చేసుకోండి సో గైస్ ప్లేస్ చేసిన తర్వాత సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి సో గైస్ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఈ విధంగా స్క్రోల్ చేస్తే మనకు డ్రా ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అయితే 3 డాట్ సింబల్ అయితే ఉంటుంది సో సేవ్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి పిక్ అనేది సేవ్ అయిపోతుంది సో గైస్ పిక్ని సేవ్ చేసుకున్న తర్వాత సో ఈ పిక్ని వచ్చేసి లైట్రూమ్ అప్లికేషన్లోకి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి సో లైట్రూమ్ అప్లికేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో లైట్రూమ్ అప్లికేషన్ వచ్చేసి సో గైస్ ప్రో వర్షన్ అనమాట సో అన్లాక్డ్ వర్షన్ అనమాట సో అన్ని టూల్స్ అయితే ఓపెన్ అవుతాయి సో అన్ని టూల్స్ మనకు అవైలబుల్ అయితే ఉంటాయి సో అన్లాక్ వర్షన్ అనమాట సో దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ వచ్చాను సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో గైస్ పిక్ని లైట్రూమ్ అప్లికేషన్లోకి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లైట్ టూల్ అయితే ఒకటి ఉంటుంది సో లైట్ టూల్ అయితే క్లిక్ చేసుకోండి సో లైట్ టూల్ క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మనకు కాంట్రాస్ట్ అయితే ఉంటుంది సో కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసుకోండి సో గైస్ కాంట్రాస్ట్ వచ్చేసి +15 పెట్టుకోండి అండ్ నెక్స్ట్ హైలైట్స్ అయితే ఉంది కదా సో హైలైట్స్ కూడా +25 పెట్టుకోండి అండ్ నెక్స్ట్ మనకు షాడోస్ అయితే ఉంది కదా సో షాడోస్ కూడా +20 పెట్టుకోండి అండ్ వైట్స్ అయితే ఉంది కదా సో వైట్స్ వచ్చేసి -20 పెట్టుకోండి అండ్ నెక్స్ట్ బ్లాక్స్ అయితే ఉంది కదా సో బ్లాక్స్ వచ్చేసి -15 పెట్టుకోండి సో గైస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు కలర్ టూల్ ఉంటుంది ఇంకోటి సో కలర్ టూల్ క్లిక్ చేసి ఇక్కడ మిక్సీ మీద క్లిక్ చేసుకోండి సో మిక్సీ మీద క్లిక్ చేసిన తర్వాత ఆరెంజ్ కలర్ క్లిక్ చేసుకోండి సో సెకండ్ కలర్ అయితే క్లిక్ చేసుకోండి సో సెకండ్ కలర్ క్లిక్ చేసుకున్న తర్వాత సో లూమియన్స్ అయితే ఉంది కదా సో గైస్ లూమియన్స్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకోండి సో లూమియన్స్ ఇంక్రీజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మనకు ఎల్లో కలర్ అయితే ఉంది కదా సో ఎల్లో కలర్ సాచురేషన్ వచ్చేసి +15 పెట్టుకోండి అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఉంది కదా సో గ్రీన్ కలర్ కూడా సాచురేషన్ వచ్చేసి +15 పెట్టుకోండి అండ్ నెక్స్ట్ స్కై బ్లూ ఉంది సో స్కై బ్లూ కూడా +40 పెట్టుకోండి అండ్ నెక్స్ట్ మనకు డార్క్ బ్లూ ఉంది కదా సాచురేషన్ వచ్చేసి +20 పెట్టుకోండి సో గైస్ పెట్టుకున్న తర్వాత డన్ మీద క్లిక్ చేసుకోండి సో డన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ట్రయాంగిల్ టూల్ సింబల్ అయితే ఉంటుంది సో ట్రయాంగిల్ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత షార్పింగ్ ఇంక్రీజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ నాయిస్ రెడ్యూషన్ అయితే ఉంది కదా సో నాయిస్ రెడ్యూషన్ వచ్చేసి +30 పెట్టుకోండి అండ్ నెక్స్ట్ కలర్ నాయిస్ రెడ్యూషన్ ఉంది కదా సో ఇది కూడా +30 పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు డీటెయిల్ అయితే ఉంటుంది సో డీటెయిల్ వచ్చేసి 50 ఉంటుంది సో 60 పెట్టుకోండి అండ్ నెక్స్ట్ స్మూత్నెస్ కూడా 50 ఉంటుంది సో 60 పెట్టుకోండి సో నెక్స్ట్ ఇక్కడ మనకు స్క్వేర్ షేప్ టూల్ అయితే ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకు క్లారిటీ అయితే ఉంటుంది సో క్లారిటీ వచ్చేసి సో గైస్ క్లారిటీ వచ్చేసి +20 +25 అయితే పెట్టుకోండి సో +30 పెట్టుకోండి సో +30 పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు విగ్నెట్ ఆప్షన్ అయితే ఉంది కదా సో విగ్నెట్ వచ్చేసి -15 అయితే పెట్టుకోండి
సో గైస్ మిగ్నెట్ -15 పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు మిడ్ పాయింట్ అయితే ఉంది కదా. సో మిడ్ పాయింట్ వచ్చేసి మైనస్, ఇది కూడా మిడ్ పాయింట్ వచ్చేసి -40 పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ గైస్ ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో సింపుల్గా షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేస్తే మన పిక్ అనేది గ్యాలరీలోకి హెచ్డి క్వాలిటీలో ఈజీగా సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా ఇది అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీకేమైనా ఎడిటింగ్ గురించి కాన్సెప్ట్స్ కావాలంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో నేను పక్కా రిప్లై అనేది ఇస్తాను అనమాట. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.